హలో వ్యూర్స్ నేను నిరజ ఈరోజు నేను చెప్పబోయేది చందమామ కథల్లోని మాయాతల్పం పరోపకారి అయిన ధర్మసింధువు నేపాల దేశానికి రాజుగా ఉండేవాడు ఆయన త్యాగమూర్తి ధర్మసింధువుకి మారు వేషాలలో పాదచారిగా ప్రయాణం చేయటం అలవాటు ఒకసారి ధర్మసింధువు సాధారణ పౌరుణిలాగా బయలుదేరిపోయి కొన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు మరికొంత దూరంలో ఒక లోయ తగిలింది అటు పైన ఆయనకు దారి తెన్నో తెలియలేదు ధర్మసింధువు అక్కడే నిలబడి ఆలోచిస్తుండగా ఆ లోయ పక్క నుంచి ఒక ఆజాన బాహుడు వచ్చాడు అతను దగదగా మెరిసే బస్ దస్తులు వేసుకున్నాడు చక్కటి చేతికర్ర పట్టుకొని ఉన్నాడు మంచి బలశాలి అందగాడు పెద్ద మనిషిలాగా ఉన్నాడు ఆ పెద్ద మనిషిని సామాన్యుడి వేషంలో కనపడే ధర్మసింధువుకు ఎదురు వచ్చి నాయన అలసిపోయినట్టున్నావే ఎవరు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళాలి ఇలా పాపం వేలా వేలనక పాలనక ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు అటువంటి వారికి రాత్రిపూట బస ఇచ్చి సదుపాయాలు చేయకపోతే ఎలా నాయనా రా అంటూ ఆప్యాయంగా పలకరించాడు ధర్మసింధువు తన ప్రయాణం గురించి చెప్పేసరికి ఆ పెద్ద మనిషి అయ్యో పాపం దారి తప్పి చాలా దూరం వచ్చేశావు ఈ సమయంలో కొండలు కోనలు దాటిపోవటం ఎవరికి సఖ్యం అయితే ఏంలే భయపడకు నేనున్నా కదా నాతో పాటు భోజనం చేసి ఇక్కడే ఉండవుగాని చిత్రమైన పక్క చూపుతో దానిమీద హాయిగా పడుకో నిద్రపోయి తెల్లవారుగానే పోవచ్చు అని అన్నాడు ఇలా ఒక పెద్ద మనిషి ఎంతో అభిమానించి ఆతిథ్యమిస్తూ ఉంటే వద్దనడం భావ్యం కాదని ధర్మసింధువు ఆ పెద్ద మనిషి వెంట నడిచాడు ఇద్దరూ కలిసి కొండ మీద నడిచి వెళుతూ ఉండగా దిగులోయలో సందడి వినిపించింది ఆ సందడి చూసేందుకు ఒకనొక వర్తకులను గుంపు వాళ్ళ గాడి తలపై సరుకులు మూటలు వేసుకుని వస్తున్నారు ఇది చెవిన పడగానే పెద్ద మనుషులు అప్పుడే వస్తానని ధర్మసింధువుతో చెప్పి వాళ్ల వద్దకు వెళ్ళాడు అయ్యో బాబుల్లారా ఇటుగాని ఈవేళ ఈ ప్రయాణమేమిటి రండి నాతో రండి మా ఇంట్లో ఇంత కడుపులో చలవ చేసుకొని రాత్రి విశ్రమించి తెల్లవారగానే లేచి మీ దారిని ఎలుదురు కాని ఇవాళ నిజంగానే ఎంతటి సుదీనం ఎంత పుణ్యం ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం నాకు కలిగింది అంటూ అభిమానంగా వర్తకులందరినీ పిలిచాడు పెద్ద మనిషి ఆ వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన ధర్మసింధువుకు కొంత దూరంలో ఒక వృద్ధుడు కనిపించాడు వాడు కట్టెల మోపు ఎత్తుకోలేక అవస్థపడుతున్నాడు వాడికి సాయం చేద్దామని ధర్మసింధు అటు వెళ్ళేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు అందుకు ధర్మసేనువు తన సంగతి సందర్భాలన్నీ వెల్లడించాడు తర్వాత తాత ఈ దయామయుడు కనిపించి రాత్రికి ఇక్కడ ఉండిపోమ్మని నన్ను ఎంతగానో ఆప్యాయంగా కోరాడు అని చెప్పాడు ఆ మాటలకు వృద్ధుడు తల వంచి పెద్దగా నిట్టూర్చి అయ్యో నిన్ను మాయలో వేశాడా ఆ దుర్మార్గుడు క్షణంలో నిన్ను చూస్తూ ఉంటే నాకు బాధగా ఉన్నది నీవనుకుంటున్న ఆ దయామయుడు నిజంగానే పెద్ద మనిషిగాడు పరమ దుర్మార్గుడు వాడు చెప్పిన ఆ చిత్రమైన పక్క నిజమయ్యింది కాదు కా నాయన అది మాయాతల్పం అంటూ వృద్ధుడు మళ్ళీ నిట్టూర్చాడు ఆ మాటలకు ధర్మసంధువు ఆశ్చర్యపోడి పెద్ద మనిషిని నటించే ఈ దుర్మార్గుడు గురించి ఇంకా వివరించి చెప్పమని అడిగాడు అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పడం ఆరంభించాడు నాయన వీడొక రాక్షస గల పరమ దుర్మార్గుడు పేరు దూర్తకేతు ఇష్టం వచ్చినట్టుగా బంగారం తయారు చేయాలనే కాంక్షతో అసురశక్తి అనే ఒక దుష్టదేవతను చాలా కాలం ఉపాసించాడు వాడి భక్తికి మెచ్చి అసఠ శక్తి ప్రత్యక్షమయ్యి కేతువు నీ భక్తికి మెచ్చాను నీ కోరిక నెరవేరాలంటే అదిగో ఆ మూలనున్న మంచం తీసుకో దాని పేరు భల్లూక తల్పం అది ఎలుగుబంటు రోమాలతో తయారై నా మహిమ గల మంచం ఈ మంచానికి సరిగ్గా సరిపడే పొడువు గల నరుణ్ణి తెచ్చి నాకు బలి ఇచ్చిన నాడు నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని చెప్పి మాయమయ్యింది దూర్తకేతువు సంతోషంతో గుడిలోని ఆ తల్పం అక్కడికి తీసుకువచ్చాడు ఆ భవనం నిర్మాణించాడు లోయ దగ్గర కాచుకొని ఉండి వచ్చిపోయే బాటసారులకు ఆతిథ్యం ఇస్తానని పిలుస్తాడు ఆ తల్పం గురించి పొగుడుతూ అమాయకులను ఆకర్షించి మో మోసగిస్తాడు ఎంతకాలం నుంచో ప్రజలు తమ భవనంలోంచి లాక్కుంటూ తల్పం మీద పడుకున్న తరువాత వాళ్ళ పొడవు ఎక్కువైతే తల్పానికి సరేపడేటట్టుగా కాళ్ళు కట్టుకట్టి పొట్టి చేయటానికి చూస్తాడు పొడువు సరిపోకపోతే నిర్దాక్షిణ్యంగా కాళ్ళు పట్టి సాగదీస్తాడు ఇలా యాతనలు భరించలేక చాలామంది జనం చస్తున్నారు అయితే ఈ తల్పానికి సరిపడ పొడువు గల వాడిని నేనొక్కడే వృద్ధుడి మాటలు విన్న ధర్మసింధువు మరి తాత నువ్వు ఇంకా బతికే ఉన్నావే నున్ను శక్తికి బలి ఇవ్వలేదా అని అడిగాడు అందుకు ముసలివాడు ఇలా చెప్పాడు నాయన కొంతకాలం క్రిందట నీలాగే నేను ఈ దారిన ప్రయాణం చేయవలసి వచ్చాను నన్ను ధర్మకేతువు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన బనవానం లోపలికి తీసుకువెళ్ళాడు దివ్యమైన భోజనం పెట్టించాడు ఆ తల్పం చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు మామూలుగా పడుకున్నాను నా పొడువు ఆ తల్పం కన్నా సుమారు ఒక మోరు ఎక్కువగా ఉన్నది ఇదేదో చిత్రంగా ఉందనిపించింది ఎంతకు నిద్ర పట్టింది కాదు అప్పుడు తలగడ తీసి కాళ్ళ వైపు తల పెట్టుకొని కాళ్ళు చాచి పొడుకున్నాను దానికి నా పొడువు ఆ తల్పాని పొడువుకి సరిగ్గా సరిపోయింది ఆ తల్పంలో ఉండే మర్వం తెలిసిపోయింది నిద్ర పట్టకపోయినప్పటికీ కళ్ళు మూసుకొని అలాగే పడుకున్నాను ఒక రాత్రి వేళ దూతకేతు వచ్చి చూసేసరికి నేను తల్పానికి సరిగ్గా హెచ్చు తగ్గులు లేమీ లేకుండా ఉండటం గమనించాడు ఇంతకాలం తాను ఇష్టదేవతకు తగిన మనిషిని దొరికాడు కదా అని తాను ఉప్పొంగిపోయాడు నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏలోటు రాకుండా పోషిస్తూ వచ్చాడు తరువాత బలి ఇయ్యటానికి సుముహూర్తం పెట్టించాడు ఆ సంగతి పరిచారుకుల వల్ల నాకు ముందే తెలిసింది బలికి ముందుటి రోజు అర్ధరాత్రి వేళ మళ్ళీ నా గదులకి వచ్చి చూసేసరికి నేను వాడు చూ వాడు నన్ను చూశాడు అప్పుడు కావాలనే నేను తలపైపు సవ్యంగా పడుకున్నాను చూడగా నా కాళ్ళు తల్పానికి సుమారు మూడు మూర్ల పొడువు హెచ్చుగా కనిపించాయి ఇది చూస్తూనే దూర్తకేతువు ఆశ్చర్యపోయాడు వాడికి ఏమీ అంతు పట్టలేదు గత రాత్రి తల్పానికి సరిగ్గా ఉన్న మనిషి తెల్లవారేసరికి హెచ్చు పెరిగి ఉన్నాడేమిటి అనుకుని వెంటనే ఏమి చేయడమో తోచక వెళ్ళిపోయాడు తల్పమైన అత్రం కొద్ది తెచ్చాడే కానీ ఆ దేవతను అడిగి దాని రహస్యం వాడు తెలుసుకోలేదు ఆ దేవత వాడికి చెప్పనూ లేదు అప్పుడు ఆశ్చర్యం కలిగి ఆ రహస్యమేమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు నేను చెప్పలేదు నన్ను నానాయాతనలు పెట్టాడు నేను నా పట్టు వదులులేదు భయం లాభం లేక విసికి వేసారి నన్ను బానిసగా చేసి వేశాడు రోజువాడు తోడమని చెప్పి నీళ్లు తోడాలి మోయలేనన్నానో కట్టెల మోపు మోయాలి నన్ను ఎన్ని విధాలా హింసించినా ఇప్పటి వరకు ఈ కీలకం నేను వాడికి వెల్లడించడం లేదు ఇంతవరకు ఆ తల్పానికి సరిపడా శక్తి బలి పనికి వచ్చే ఆ మనిషి మరొకడు దొరకనూ లేదు ఇంతలో లోయలోని వర్తకుల గుంపును వెంటబట్టుకొని దూర్తకేతు వస్తున్నట్టు చెప్పుడయింది అది కనిపెట్టి ముసలివాడు ధర్మసింధువుకి ఒకే ఒక రహస్యం చెవులో చెప్పాడు సంతోషంతో సరే అన్నాడు ధర్మసింధువు ఆ రోజున దొరికిన అతిథులందరిలో ధర్మసింధువే అందంగా పొందిగ్గా ఉన్ కనపడటం వల్ల దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువునే మాయాతల్పం మీద పడుకోమన్నాడు దూర్తకేతువు ధర్మసింధువు ఏమీ ఎరుగుని అమాయకుడిలాగా అటువంటి తల్పం మీద పడుకోవటం తనకు కొత్త అయినట్టు నటించాడు కొంతసేపయ్యాక కాళ్ల వైపు తల పెట్టుకొని పడుకున్నాడు దూర్తకేతు రాత్రివేళ వచ్చి చూడగా అతనికి తల్పం సరిగ్గా సరిపోయి ఉండటం గమనించి పొంగిపోయాడు వాడు వర్తకుల గుంపును మరిచే పోయాడు నాటి నుంచి ధర్మసింధువుకి మంచి మాటలతో అక్కడి నుంచి కదలనివ్వలేదు పోషిస్తూ వచ్చాడు కొన్నాళ్లకు తన దేవి బలి తగిన వాడు దొరికినాడు కదా అని పట్టరాని సంతోషంతో ప్రపంచమే మరిచి సంచరించసాగాడు దూర్తకేతువు ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు ముసలివాణ్ణి కలుసుకొని సలహాలు అడిగి ఇద్దరూ కూడబడుక్కొని ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ప్రకారం ఒక రోజున ధూర్తకేతువుకి మంచి మాటలు చెప్పి వాడు కాళ్ల వైపు తలపట్టుకుని తల్పం మీద నిద్రించేటట్టు ధర్మసింధువు యుక్తి చేశాడు ధర్మకేతు ఆ తల్పానికి సరిగ్గా సరిపోయాడు వాడు అధిగమించకుండా ఆదమరిచి నిద్రపోయాడు వాడు నిద్రించే సమయంలో తల్పంతో సహా దూర్తకేతువుని దేవి విగ్రహం ముందు పెట్టడానికి అంతకు ముందే ఏర్పాటు చేశాడు తల్పానికి సరిగ్గా సరిపడి ఉన్న ధూర్తకేతువుని ముసలివాడు ధర్మసింధువు కలిసి బలి చేయబోయారు కానీ దేవి తన భక్తుడైన పైనే దయదలిచి వాణ్ణి కాపాడింది అయితే వాడు తన పనుపటి శక్తి కోల్పోయి నిర్ధూ నిర్వీరుడైపోయాడు వాగ్దానం ప్రకారం శక్తి బంగారం చేసే యోగం ధర్మసింధువుకి ఇచ్చింది ధర్మసింధువు తరువాత లోయలో భవనం వశపరుచుకున్నాడు బోలుడెంత బంగారం తయారు చేశాడు వృద్ధుణ్ణి గురువుగా భావించి లాగా కాక ధర్మసింధువు త ఆ దారిన వచ్చే బాటసారులందరికీ నిజంగానే ఆతిథ్యం ఇచ్చే ఏర్పాట్లు చేసి ఆ బాధ్యత వృద్ధుడికి అప్పగించి రాజధానికి తిరిగి వచ్చాడు